డైరెక్షన్ చేస్తున్నావు, ఇప్పుడే 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 అడుగులు వేసినావు, అప్పుడప్పుడే సినిమా చేస్తున్నావు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చేతిలో కాజులు వేసుకున్నాడు, రేపు పుత్రం మొగోడే వేస్తాడు మోత వారి గారు. నువ్వు రామన్న యూత్ ఎందుకు, నువ్వు కేసీఆర్ యూత్ ఎందుకలే? అసలు రామన్న యూత్ అంటే కేటీఆర్ సినిమా కాదు, దాని దీనికి అసలు సంబంధం లేదు. ఇది రాజకీయం సినిమా కాదా? లేదు, రాజకీయం సినిమానే, కానీ జనం మెచ్చిన నాయకుడా, మా జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడా, మీకు లేదు తిరుగు, మీ వెనుకనే మా అడుగు. ఈ డైరెక్ట్ చేయాలని కోరికెట్లు ఫస్ట్ అది చెప్పు. ఇప్పుడు మన మీద మనకు నమ్మకం ఉంటుంది అన్న, మనం ఏం చేయగలుగుతాం అనేది. బట్ మనకు దగ్గ క్యారెక్టర్లు మనకు వస్తలేవని ఒక ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు, అరే ఎందుకురా మంచి కెరియర్ పాడు చేస్తున్నాం అనుకోవడానికి పెద్ద బ్యాకప్ ఏం లేదు నాకు. ఎవరు యాక్టర్లు అసలు? నాతో పాటు నా ఫ్రెండ్స్ యాక్టింగ్ నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పేరు రానోళ్ళు, కానీ మంచి యాక్టర్లు, ఆ విషయం నాకు తెలుసు. సో వాళ్ళందరితో కలిసి చేసిన పొలిటికల్ సర్టిఫికెట్ బోర్ కొట్టారా పబ్లిక్? సినిమాలో ఒక ఫ్లెక్సీ వేయిస్తాడు, అవును, ఆ ఫ్లెక్సీలో కొన్ని ఫోటో వేయించారు, వాని ఈగో హర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ. అయితే దీంట్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎందుకు అంటున్నా అంటే, అంత బరాబర్ ఉంటది ఊర్లో దసరా పండుగకు పెద్ద ఫ్లెక్సీ వేయిద్దాం. అబ్బా లేట్ ఐడియా రా. పాటలు పాటలు గిటలని, పాటలు అంటే సినిమాకి డిస్టర్బ్ చేసే పాటలు లేవు, బ్యాక్గ్రౌండ్ లో వస్తాయి పాటలు. రాజు గాని మెళ్ళోన సిలకల పేరు నువ్వేనే, ప్యూర్గా స్టోరీ మీద నడుస్తుంది కథం. కథనే అన్న, కథను డివైడ్ చేసే ఒక సీన్ కూడా లేదు సినిమాలో. అచ్చా, 2 గంటలు కథ మీదనే పోతుంది సినిమా. ఎవరు హీరోయిన్ ఎవరు ఉండే నేను బుద్ధి పెట్టుకుంది. ఏ మా బాపుకి నీ కథలు నచ్చుతలేవంటే మళ్ళా గిది ఒకటా? మనము సార్కి ఎంత క్లోజ్, ఊరంతా తెలియదా? రాజుగా హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చిన అమ్మాయి కొంచెం యారగెంట్, చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఆమెను పంపించేసి ఫ్రెండ్ని హీరోయిన్ చేసేసిన. ఆ పిల్ల ముద్దు పెట్టుకున్న సీన్ ఉంది మీకు. ఓ సపన, అదేంది అది, ఎన్ని టేకులు తీసుకున్నాను అది? అది ఒక 2-3 టేకులు తీసుకుంది. ఎందుకంటే సార్ ముందు పెట్టుకుందాం ఛాన్స్ దొరికిందని. తెలంగాణ వచ్చినాక ఇది స్టార్ట్ అయింది కథ, ఏంది ఇది? అట్లేం లేదు. అయితే ఇప్పుడు నా కథ, ఇప్పుడు నేను తెలంగాణ వాడిని కాబట్టి నాకు తెలంగాణ డైలాక్ట్ వచ్చు కాబట్టి అది ఆంధ్రలో ఇంకా కామన్. ఎగ్జాక్ట్లీ, బాగా కామన్, వెరీ కామన్ ఎమోషన్. సో ఆ ఎమోషన్ ప్రతి ఊర్లో ఉంటుంది. సార్ బై, కలిసి రారాదురా. నువ్వు వేసుకోపో, నీ అక్కనే లీడర్ అయితే అంటే వారి కింద వీరికి దా పని చేయమంటావు, నీ ఇల్లు వద్దును పోదు సార్. పెరిగింది అట్ ది సేమ్ టైం తెలంగాణ ఎంత తాగుడు పూడు అంది, పగలగని మాటలు మాట్లాడు అని కొన్ని సినిమాలు వచ్చినాయి అట్లా. అయితే నేను ఎప్పుడు దీన్ని అపోజ్ చేస్తాను అన్న, ఎందుకు తెలుసా? ఇప్పుడు తెలంగాణ రాకముందు, ఐ మీన్ తెలంగాణ డైలెక్ట్ అనేది ఇవన్నీ వచ్చి సినిమాలు రాకముందు కూడా ఉన్న తెలుగు సినిమాలల్లో తాగుడు ఉంటుండే. కొబ్బరికాయ కొట్టించిన, గుమ్మడికాయ కొట్టించిన, పబ్లిక్ కోసం వెయిటింగ్, రిజల్ట్ ఏం చెప్తారా అని చెప్పి. ఎస్, ఎట్లా చెప్తారని నీ ఉద్దేశం? ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను అన్న.